హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు హోమ్ మేకర్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారనే విషయం నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. చూస్తున్నారు కదా మనకు టైటిల్, అవిసె గింజల పొడి అండి. ఇది అన్నంలోకి, ఇడ్లీస్లోకి చాలా చాలా బాగుంటుందండి. కొంచెం ఆయిల్ కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మనకైతే బయట షాప్స్లలో ఈజీగా దొరికిపోతాయండి. అండ్ తెలియని వాళ్ళకి ఇంగ్లీష్లో అయితే వీటిని ఫ్లాక్స్ సీడ్స్ అంటారండి. ఫ్లాక్స్ సీడ్స్ చాలా చాలా హెల్దీ అండ్ బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి మంచిది అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా మంచిదండి. ఫస్ట్ వాటికి నేను ఒక కప్పు తీసుకున్నానండి, అవిసె గింజల పొడి, అవిసె గింజలని. సో ఒక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని, పాన్ హీట్ అయిన తర్వాత హాఫ్ హాఫ్ వేసుకొని వేయించుతున్నానండి. ఫుల్గా ఏం వేయించలేదు. సో మొత్తం ఒకేసారిగా వేయించామంటే బయటకు ఎగిరి బయట పడిపోతుంటాయి, మనకు వేస్టేజ్ అవుతుంది అని చెప్పేసి నేను కొంచెం కొంచెంగా వేయిస్తున్నా. కొంచెం కొంచెంగా వేయించుకోవాలి. సేమ్ మనకు నువ్వులు అయితే ఎలాగైతే ఎగురుతాయో అలా ఎగిరినప్పుడు మనకు అవి ఫ్రై అయినట్టు. నేను మీకు అది కూడా చూస్తున్నారు కదా అవిసె గింజలు ఎలా ఎగురుతున్నాయో చిటపటలాడుకుంటూ. ఇలా చిటపటలాడినప్పుడే మనకు ఈ గింజలు ఫ్రై అయినట్టు లెక్క. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారబెట్టుకోవాలండి. అవి చల్లారిన తర్వాతనే గ్రైండర్లోకి తీసుకొని పొడి చేసుకోవాలి. సో ఇక్కడ ఒక్కటి ఏంది అనంటే, మనం బ్లెండింగ్ జార్లో ఎలాంటి తడి లేకుండా చూసుకోవాలి. ఒకవేళ తడి ఉంటే బాగా జిగి అయిపోతుంటాయి. ఇప్పుడు వాటిలోకి మనం కొంచెము గార్లిక్ రెబ్బలు వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు వేసుకొని సరిపోయేంత ఉప్పు కారం మాత్రమే వేసుకోవాలి. సో కొందరు ఏం చేస్తారంటే ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసుకుంటారండి, అవి డైజెషన్కి మంచివి అని. నేనైతే ఏమీ వేయకుండానే చేశాను, మాకైతే అలాగే ఇష్టం. సో ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి, ఏం వేయకపోయినా పర్వాలేదు. మసాలా దినుసులు, ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు, అవిసె గింజలు వీటిని మాత్రమే వేసి మనము గ్రైండ్ చేసుకుంటే పొడి చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పొడిని మనం ఇడ్లీలోకి కానీ, రైస్లోకి కానీ, రోటీస్లోకి కానీ కొంచెం ఆయిల్ జాయిన్ చేసుకొని మనం తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి. అండ్ ఇది వెరీ 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 వెయిట్ లాస్ హెల్తీ రెసిపీ అండి. వెయిట్ లాస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకో వీడియోలో కలుద్దాం.